అలాయ్ బలాయ్ నిర్వహించిన దత్తాత్రేయపై ప్రశంసల జల్లు కురిపించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అన్ని పార్టీల వారిని కలుపుకుని పోయేవారు చాలా అరుదుగా ఉంటారని, దత్తాత్రేయ అలాంటి వారేనని అన్నారు. చాలా అరుదుగా ఉంటారు. అన్ని పార్టీలను కలుపుకొని, అన్ని వర్గాలను కలుపుకొని, అందరితో ప్రేమగా ఉంటూ, ఇందాక ఎవరు చెప్తున్నారు శత్రుత్వం అనేది ఎక్కడ ఉండాలంటే ఎతకారా, దత్తాత్రేయ గారికి శత్రువు ఎవడంటే ఎతకారా, అడ్రస్ కూడా దొరకదు మామూలుగా అని చెప్పని. ఎందుకంటే ఆయన అందరితో అంత మంచిగా ఉంటాడు. సౌమ్యుడు, సేవాభావం కలిగిన వాడు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సంఘంలో చేరి స్వయం సేవక సంఘంలో ప్రచారకగా పనిచేసి, ఆ దివిసీమలో తుఫాను వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయడం కోసం అహోరాత్రాలు అక్కడ ఉండి దీన్ దాళ్ళు పొరవ లాంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసిన యొక్క మంచి వ్యక్తిత్వం వ్యక్తి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, హృదయపూర్వకంగా వారిని సందర్భంగా నేను అభినందిస్తూ, మనందరం కూడా కలిసికట్టుగా మనం దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని చెప్పని, మీ అందరికీ కూడా ఒకరోజు ఆలస్యమైనప్పటికీ కూడా ఈ రోజు కూడా ఉదయం ఇంకా దశమి ఉంది, విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ దశమి మనందరికీ జీవితంలో నవ్య క్రాంతిని వెదజల్లాలని, మన ఆశలు ఆకాంక్షలు నెరవేరడానికి ఇది స్ఫూర్తి ప్రదాయం కావాలని చెప్పని నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నా. నమస్కారం, జై హింద్. డోల్తో కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లయబద్ధంగా కదులుతూ చేసిన డ్యాన్సులు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. రాజకీయ ఎత్తులు జిత్తుల్లో గడిపే నేతలకు అలాయ్ బలాయ్ ఓ మంచి రిలీఫ్ అన్నారు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి. అలాయ్ బలాయ్ హైదరాబాద్ చరిత్రలో దత్తాత్రేయ వల్లే ఓ భాగమైందన్నారు స్పీకర్. అలాయ్ బలాయ్ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా తెలంగాణ హైదరాబాద్ అంటే బోనాలు, బతుకమ్మ, అలాయ్ బలాయ్. అలాయ్ బలాయ్ అనే దానికి వేదిక లేనటువంటి పరిస్థితులలో తన మానస పుత్రికైనటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆచారంలో మన సంస్కృతిలో మరొక గొప్ప అంశాన్ని చేర్చినటువంటి దత్తాత్రేయ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేదికను చూస్తూ ఉంటే నాకు ఎప్పుడో చూసినటువంటి సినిమా పాట గుర్తొస్తూ ఉన్నది. దానవీర శూర కర్ణలో సుయోధన్ పాత్రకు ఆ రోజు పెట్టినటువంటి డూయట్, రణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో సతమతము మామదిలో మదనుడు సందడి చేయుట చిత్రం అని ఒక అద్భుతమైనటువంటి పాట ఉన్నది. మరి అటువంటి విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ రణతంత్రపు టెత్తులు రాజకీయ జిత్తులతో సతమతమయ్యే వాళ్లను ఒకే వేదిక మీద ఇంత ఆత్మీయంగా కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి దత్తాత్రేయ గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి. పులి వేషధారణలో చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా వేసిన స్టెప్పులు అలరించాయి. అలాయ్ బలాయ్కు తానొక పెద్ద ఫ్యాన్స్నన్నారు నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసిపోయే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆయన దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు చాలా ఇష్టమైనటువంటి, మనస్ఫూర్తిగా నాకు నచ్చినటువంటి కార్యక్రమం ఈ అలాయ్ బలాయ్. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, రాజకీయంగా అనేక రకాలైన కోణాల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది మన నాయకులు
అందరూ ఒకచోట కలిసి ఒకే చోట అందరూ అన్నదమ్ముల్లాగా ఒక్కసారి కలుసుకుని ఈ అద్భుత కార్యక్రమాన్ని జరపడం నాకు నిజంగా జీవితంలో చాలా ఇష్టమైనటువంటి విషయం. అందుకని అలయ బలయ కార్యక్రమానికి నేను పెద్ద ఫ్యాన్ని. ఈ పండగ సందర్భంగా ఇలాంటి అద్భుతాలు జరగటం వల్లనే అందరూ ఒకచోట కలుసుకుని అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటారు అనే దానికి ఇది పెద్ద ప్రతీక. ఇలాంటి చోటకి నన్ను కూడా పిలిచి ఈ విధంగా ఈ ఉత్సవాన్ని చూసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు మరొకసారి దత్తనకి నేను. అలాయ్ బలాయ్ సంస్కృతి తెలంగాణ ప్రత్యేకమన్నారు టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం. ఎన్ని విభేదాలున్నా సమస్యల పరిష్కారానికి చర్చలే ప్రధానమనే సూత్రం ఈ అలాయ్ బలాయ్లో ఇమిడి ఉందని అన్నారు. అలాయ్ బలాయ్ నిర్వహిస్తున్న దత్తాత్రేయకు ఆయన అభినందనలు తెలిపారు. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఒక గుర్తుగా ఇవాళ దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా. ఉద్యమ కాలంలో తెలంగాణ శక్తులన్నింటినీ ఐక్యం చేయటానికి ఈ వేదిక బాగా తోడ్పడింది. ఉద్యమానంతర కాలంలో రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన ప్రజల మధ్యన ఎటువంటి వైషమ్యాలు లేవు అనే సందేశాన్ని పంపించే ఆలోచనతో దీన్ని కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికై తెలంగాణ శక్తులు ఐక్యంగా నిలవాలనేటువంటి ఒక విషయాన్ని కూడా దీని నుంచి ఒక సందేశాన్ని పంపే ఆలోచనతో దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమం నిజంగా దత్తాత్రేయ గారు తప్ప ఇంకెవరు పూనుకున్నా ఇది జరిగేది కాదు. వారి మీద ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న అలాయ్ బలాయ్ కార్యక్రమం భవిష్యత్తులో బంగారు తెలంగాణ సాధనలో కూడా కీలక పాత్ర పోషించాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. అలాయ్ బలాయ్ పరంపరను ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు ఆయన. ఎందుకొరకు కాంక్షించినారో ఆ అభివృద్ధిని పూర్తి చేసే వరకు ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం పరంపర కొనసాగుతూ తెలుగు ప్రజల ఆత్మీయ అనుబంధ ఆలింగన సామరస్యాన్ని సాగిస్తూ తెలంగాణ అభివృద్ధిని పూర్తి చేసేంత వరకు కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. కార్యక్రమం కొనసాగిస్తున్న దత్తాత్రేయకు ఆయన అభినందనలు తెలిపారు. నిర్వహించేటువంటి కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి దక్కింది. మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమాజ హితానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేటువంటి పాలకులు కానీ అధికార యంత్రాంగమే కానీ రాజకీయ పార్టీలే కానీ విభిన్న కులాలు మతాలన్నీ కూడా కలిసి ఒక వేదిక మీద ఉండడం అదొక మంచి రాష్ట్రానికి శుభసూచకంగా తెలియజేస్తూ మరి మన జాత మన భారతరత్నటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగంలోనే స్ఫూర్తి ఈ దేశంలో ఉండే